ఈ రోజు మనం ఒక ఖాళీ కోకాకోలా బాటిల్తో బాక్స్ చేసుకోవడం ఎలాగో నేర్చుకుందాం. దీని కొరకు కోకాకోలా బాటిల్, కట్టర్, కత్తెర వంటివి కావాలి. ముందుగా కోకాకోలా బాటిల్ని తీసుకొని ఈ విధంగా మధ్యకు మీరు చూస్తున్నట్టు బ్లేడ్తో కట్ చేయాలి. కోకాకోలా బాటిల్కి ఉన్న డిజైన్ సహాయంతో మీరు చూస్తున్నట్టు ఈ విధంగా కట్ చేయాలి. ఇక్కడ కోకాకోలా బాటిల్ని వంపు మొదలు వరకు మాత్రమే కట్ చేయాలి. మీరు చూస్తున్నట్టు కట్ చేసిన కోక్ బాటిల్ ఈ విధంగా కనబడుతుంది. రేఖలు పై అంచులను ఈ విధంగా కట్ చేయండి. సరిగ్గా కట్ చేసిన ఈ రేఖలను ఈ విధంగా లోపలికి మడత పెడితే టక్కుమని ఈ రేఖలు ఇలా వాటికి అవే మూసుకుపోవడం మనం గమనించవచ్చు. వీటిలో మనకి కావలసిన వస్తువులు ఈ విధంగా వేసుకొని మనం దాచుకోవచ్చు. దీనిని విప్పడం కూడా చాలా సులువు. కోక్ బాటిల్ కింద భాగంతో మనం ఒక డబ్బాని ఈ విధంగా చాలా సులువుగా చేసుకోవచ్చు. మరి ఈసారి కోక్ పై భాగాన్ని కూడా తీసుకొని అదే విధంగా మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా రేఖల అంచుల్ని ఈ విధంగా మనం త్రికోణాలు కట్ చేయాలి. వంపు లేకపోవడం వల్ల ఇక్కడ ఈ రేఖలు ఇలా మడతపడి ఉండవు. దీని కొరకు ఇక్కడ ఒక చిన్ని టేప్ వేస్తే పైభాగం కూడా ఒక మంచి బాటిల్ కింద తయారవుతుంది. ఇందులో కూడా మనకు కావాల్సిన చిన్ని వస్తువులు వేసి బాటిల్ క్యాప్ని ఈ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా మనం కేవలం ఒక కోక్ బాటిల్ని ఉపయోగించి రెండు అందమైన డబ్బాలను చాలా సులువుగా చేసుకోవచ్చు.